ఈరోజు మనము త్రిభుజం యొక్క రెండు భుజాలు వాటి మధ్య కోణం కొలతలు ఇచ్చినప్పుడు త్రిభుజ నిర్మాణం గురించి చర్చించుకుందాం. ముందుగా ఒక ఉదాహరణ పరిశీలిస్తే, ఏబీ 4 సెంటీమీటర్లు, బీసీ 5 సెంటీమీటర్లు, యాంగిల్ బి 50 డిగ్రీల కొలతలతో త్రిభుజ నిర్మాణం నిర్మించండి. ముందుగా ఇచ్చిన త్రిభుజం యొక్క చిత్తుపటమును గీచి కొలతలను గుర్తించాలి. నాలుగు సెంటీమీటర్ల కొలతతో రేఖాఖండము ఏబీని గీయాలి. ఇప్పుడు బిందువు బి వద్ద బిఏతో 50 డిగ్రీలు కోణం చేసేటట్లు ఒక కిరణాన్ని నిర్మించాలి. ఇప్పుడు బిందువు బి కేంద్రంగా 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బి వద్ద గీచిన కిరణాన్ని ఖండించినట్లు ఒక చాపరేఖను గీయాలి. ఖండన బిందువును సిగా గుర్తించాలి. బిందువు సిఏలను స్కేల్ సహాయంతో కలపాలి. ఇప్పుడు త్రిభుజ ఏబిసి మనకు కావలసిన కొలతలు గల త్రిభుజము. ధన్యవాదములు.